నిన్నటి వరకు భయం భయం ఇప్పుడు ముప్పు తప్పింది అయితే కడెం ప్రాజెక్టుకు ఎప్పుడు ఎంత వరద వచ్చింది ప్రాజెక్ట్ డ్యామ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందన్న దానిపై ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ క్షణం క్షణం భయం భయం ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ ఉత్కంట పరిస్థితుల నుంచి ఊపిరి పీల్చుకునే వరకు కడెం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అయితే వరదలు తగ్గాక గేట్లు కడెం ప్రాజెక్ట్ కట్ట పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం వరద ఉద్ధృతి జల ప్రళయంతో కడెం ప్రాజెక్ట్ విలవిలలాడింది ప్రాజెక్ట్ ఇప్పుడు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎంత ఉందో చూద్దాం వివరాలు సారంగపాణి అందిస్తారు ప్రాజెక్ట్ కు 12వ తేదీ నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చింది 12వ తేదీ 11 గంటల వరకే భారీగా ఇన్ఫ్లో వచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కడెం ప్రాజెక్ట్ ఉంటుందా పోతుందా అనే పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే 18 గేట్లకు సంబంధించి 17 గేట్లను పూర్తిగా ఎత్తినా అదే విధంగా గంట గంటకు ఇన్ఫ్లో పెరిగిపోవడంతో అర్ధరాత్రి తర్వాత అంటే 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత 2.5 గంటలకు ప్రమాదకర స్థాయికి ఇన్ఫ్లో కొనసాగింది అయితే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్లయితే 17 గేట్లను ఎత్తి మొత్తం పూర్తిగా నీటిని అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంత అవుట్ఫ్లో పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బయటకు పంపిస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈరోజు 17వ తేదీకి సంబంధించి అంటే 12వ తేదీ తెల్లవారుజామున స్టార్ట్ అయిన ఇన్ఫ్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంది అంటే ఏదైతే అవుట్ఫ్లో కంటే రెండింతలు అంటే 1.5 రేట్లకు సంబంధించిన ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిపోయిందనే చర్చ జరిగింది దాంతోపాటు అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అదేవిధంగా వరద విలయం సృష్టించింది ప్రళయం జల ప్రళయం అయితే కొనసాగింది అయితే ప్రాజెక్టుకి ఏమవుతుందో అనే టెన్షను ప్రతి ఒక్కరిలో ఉండే అదేవిధంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు మాత్రం సేఫ్గా ఉంది ఎక్కడ ఎలాంటి కట్ట తెగిపోకుండా అదేవిధంగా గేట్లు కొట్టుకపోకుండా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది ప్రధానంగా కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నాయి 18 గేట్లలో అటువైపు జపాన్కి సంబంధించిన గేట్స్ అంటారు ఇటువైపుకి సంబంధించి ఈ గేట్ల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టు స్టేటస్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో సైతం అంతనే పోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇప్పుడు 19608 క్యూసెక్ల నీరు వస్తుంటే 16 గేట్లు ఎత్తి 19608 క్యూసెక్ల నీటిని కిందికి పంపిస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి లెవెల్ చూసుకున్నట్లయితే 700 ఫీట్లకు గాను 681.900 ఫీట్లకు ఉంది మొత్తం 7.63 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.782 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులో ఇప్పుడు నిల్వ ఉన్నట్లుగా అధికారుల రికార్డులు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి ముప్పు తొలగిపోయింది ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టింది అదేవిధంగా 2 రోజుల నుంచి వర్షం లేకపోవడం మూలంగా కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఇక్కడ కడానికి సంబంధించిన ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ గేట్ల ద్వారా అదేవిధంగా గేట్ల పైనుంచి అదేవిధంగా కడెం గ్రామానికి సైతం నీళ్లు వచ్చి పారిన పరిస్థితి ఈ నేపథ్యంలో చాలామంది భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుముంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే తాజా పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా మారిపోయింది సేఫ్ జోన్లోకి కడెం ప్రాజెక్టు వచ్చింది ఈ వరద ప్రళయానికి చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం పంట పొలాలు పూర్తిగా మునిగిపోవడం అదేవిధంగా ఏదైతే అక్కడ బ్రిడ్జిలు సైతం దెబ్బతిన్న పరిస్థితి దీంతోపాటు చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం అదేవిధంగా కాలనీలు జల దిగ్బంధంలోకి చిక్కుకున్నాయి కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతుందో అనే క్షణం క్షణం ఉత్కంఠ భయం భయంగా అటు జనం అధికార యంత్రాంగం సైతం టెన్షన్ పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం ఇటువైపు చూసుకుంటే వరద ఈ గేట్ల పైనుంచి అదేవిధంగా ఇటువైపు నుంచి ఎక్కడ వీలైతే అక్కడి నుంచి వరద వెళ్ళింది అదృష్టశాత్తు దేవుడి దయ వల్లనే అనుకోవచ్చు ఎందుకంటే కడెం ప్రాజెక్టు సేఫ్ జోన్లోకి వెళ్ళింది మళ్ళీ కనుక వరుసగా అదే ఫ్లో కంటిన్యూ అయితే ఏదైతే 5-6 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది ఆ టైంలో 2 లక్షల దాదాపు 3 లక్షలు మాత్రమే
అవుట్లో పోయింది అంటే ఇంకా మిగతా 2 3 లక్షల ఇంట్లో బయటికి వెళ్ళే పరిస్థితి లేని సిచువేషన్ ఉండే ఆ క్రమంలో గనుక మళ్ళీ ఇంట్లో గనుక పెరిగితే చాలా ప్రమాదకర పరిస్థితులు ఉండేది కానీ ఆ తర్వాత మాత్రం అదృష్టవశాత్తు ఆ ఇంట్లో తగ్గిపోయిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు ఆ సేఫ్ జోన్లోకి వచ్చింది ఏం జరుగుతుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉండే ఆ తర్వాత మాత్రం పరిస్థితులు చేతిలోకి వచ్చాయి ముఖ్యంగా చూసుకుంటే ఆ కడెం ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ల భాగంగా మరొక చోటుకి వెళ్దాం అక్కడ డ్యామ్ పైన సిచువేషన్ ఏ విధంగా చూద్దాం కింది దిగువ ప్రాంతాల పరిస్థితులు ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది అయితే డ్యామ్ పైన అదే విధంగా గేట్లకు సంబంధించిన ఆపరేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం।